కాణిపాకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా పుష్పపల్లకిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు విఘ్ననాథుడు. స్వయంగా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆలయాన్ని పుష్పపల్లకి సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అగరం పల్లె, కాకర్లవారి పల్లె, చికరపల్లె, చినకాంపల్లె, తిరువనంపల్లెకు చెందిన వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ముందుగా ఆలయంలోని మూల విరాటుకు అభిషేకాదులు నిర్వహించి అలంకార మండపంలో ఉన్న సిద్ధిబుద్ధి సమేత శ్రీ స్వామివారిని సుగంధ పరమ భరితంతో పుష్పాలతో అలంకరించి స్వామివారిని పుష్పపల్లికి వాహనంలో ఆశీర్వాదం చేశారు. ప్రత్యేక పూజలు చేసి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని పుష్పపల్లకితో అనాథ ప్రాంగణంలో ఊరేగించారు. స్వామివారిని పుష్పపల్లకిలో ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు పుష్పపల్లకి సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేషు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిషోర్ రెడ్డి, ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
జరుగుతుంది. పూజ స్కందం జరుగుతుంది.